అది కష్టాలు సంతోషాలు ఇవంతా నాకు మామూలే, కానీ నాకు కావాల్సింది నేను చనిపోయినాక తను గుర్తు పెట్టుకోవాలి. దానికి నేను ఇట్లా అందరికీ అందరికీ నేను మంచి చేయాలి, నేను అందరికి చేస్తాను. ఇవన్నీ చూడండి నేనే కంటే ఎవరికి అంటే దీంతో నేను 2% రెండు కోట్లు ఎదుగుతాను. అది జే అంటే చూడండి మేడం, నేను ఇంకెవరికి మోహన్ కరెక్ట్ మాట్లాడుకుంటా లేకపోతే నేను మేడం నేను ఒక్కరోజులో 1000 ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక్కోండి నాకు ఆలోచించాలంటే ఇంతవరకు నాకు పరిచయం వాళ్ళు ప్రతి ఒక్కరు నువ్వు జీనియస్ అని పొగడం వాడు నాకు లేడు. చిన్నప్పటి నుండి నేను ఎక్కడైనా ఎవరిపై నేను ఫస్ట్ అన్నింటిలో ప్లేయింగ్ కార్డ్ ఏదైనా ఎనీ కార్డ్ ఎనీథింగ్ నేను మెనీ పవర్లో ఏదైనా ఒక్కరోజులో 1000 ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. 1000 ఫోన్ నంబర్ మీకు తీసుకోండి మేడం. మీరు నాకు ఎందుకు కొంచెం భయం వేస్తుంది, లేకపోతే నాకు ఎవరు చెప్పాను సమాధానం కరెక్ట్గా ఎనీ నేను ఏదైనా ఆలోచిస్తాను అయితే నేను ఒక అంటే కోపంలో అటు డిసిషన్ తీసుకోను. ఒక అమ్మాయి నన్ను చెప్తే ఒకటి అంటే వేరే వాడు ఏం చేస్తే అంటే పొరపాటు నన్ను కూడా ఏంటి, కానీ అమ్మాయి ఇంతకు నేను మాట్లాడాలి ఎందుకంటే మిస్తే అటు నేను పట్టించుకోను. ఎవరు నేను తిట్టినా అంతా నేను చేయను, నేను టైం వేసి వచ్చే వాళ్ళ నేనేం పనికి చేయడం నాకు ఇంకో మార్గం లేదు. అంటే ఒక వెయ్యి మంది చంపేస్తామంటే నాకు ఏంటి నాలుగు చాలా వస్తాయి, నాకు ధైర్యం చనిపోవడం కదా అంత ధైర్యం లేదు నాకు. వెయ్యి మంది చంపేస్తాను అంటే నేను ఫేమస్ అయిపోతా కదా ప్రపంచంలో నా పేరు తిప్పుకుంటాను. మేడం ఇప్పుడు ముంబైలో బ్లాస్ట్ జరిగింది కథ చంపేసాను, ఆ అబ్బాయి చంపకపోతే కదా పాకిస్తాన్ మేడం మూడు ఉంటాడు అతను చంపడం వల్ల మన ప్రపంచం అంతా అతని పేరు తెలిసింది. ఇప్పుడు నాకు గుర్తున్నాడు కథ పేరు అని చెప్పి అట్లా నాకు ఇష్టం మేడం. నేను బస్ ఎక్కువ డబ్బులు పారేసాను 500 అట్లా ఎందుకంటే వాళ్ళు కీర్తనం అంతా నాకు కలుస్తారు వాళ్ళ అందరూ మారదు అది నాకు కావాల్సింది. పారేసిన పలిసి పారే కానీ మేడం నేను నాకేం తెలియదు మేడం పాకిస్తాన్ అంతా నాకేం తెలియదు అని ఎంత ట్రై చేస్తాను మేడం. ఇక్కడ నేను ఆడకూడదు ఒక్కరిని నేను మోహం చేయకూడదు మేడం. మీకు తీసేయండి నిజంగా నేను చదువుకుంటే ఖచ్చితంగా సైంటిస్ట్ అవుతాను. ఇంతవరకు నాకు చిన్నప్పటి నుంచి చెప్పండి నాకు తెలియదు తెలియదు అప్పుడు. ఇప్పుడు చదువుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్ మేడం? ఇప్పుడు చదువుకో సైంటిస్ట్ అవ్వాలా ఎందుకు ఎట్లా ఆలోచి చెప్పండి. 70 ఏళ్ళప్పుడు అబ్రహం మేడం అంత అంత నాకు తెలియదు అంత నేను మా ఫ్యామిలీ నాకు దానికి తెలియదు మేడం. మేము అంతా ఆలోచించాలా ఇప్పుడు ఇంక ఎట్లా చచ్చిపోతా అంత మిషన్ అయిపోతారు చచ్చిపోవాలా కొంచెం విన్న కదా అని చెప్పండి ఎవరైనా చనిపోతారు. నాకు ఇట్లా పెళ్ళి సంతోషం అంతా లేకుండా సంతోషమే నాకు బాధ ఉంటాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు ఒకరోజు సంతోషం ఉంటారు ఒకరోజు బాధ ఉంటారు రెండు జరిగిపోతాయి అవే మనకో నిలుచుకోవాలా. మా ఫ్రెండ్స్ అందరినీ అడగండి మీకు తెలుసు 1000 ఫోన్ నెంబర్ అంటే సామాన్ వాళ్ళు చేయలేరు నాకు తెలిసి రేషన్ లెవెల్ చేయలేరేమో. ఒకరోజు నేను గ్రీన్ బీక్ ఎక్కగలుగుతా కావాలంటే నేను చేయగలుగుతాను ఇంట్రెస్ట్ ఒకరోజు ఎక్కచ్చు అంతే నా ఇస్పీడ్. నేను నా లైఫ్ అంతా ఓన్లీ ప్లేయింగ్ కార్డ్ ఏం తెలియదు నాకు లవర్స్ గివర్స్ ఏం తెలియదు నాకు ఇస్పీడ్ ఆడడం పనుకోండి. నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి ఆగు ఎప్పుడు ఆలోచించాను నేను ఆలోచించి ప్రతి విషయం కూడా ఓన్లీ కార్డ్స్ గురించి నేను చేసిన ప్రతి ఒక్కటి ఓన్లీ కాస్ట్ 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 నేను ఆడినది చిన్నప్పటి నుండి 10 సంవత్సరాల వయసులో ఉంటే ఇంతవరకు నిన్నటి వరకు కూడా నేను ఆలోచించలేదు. నేను ఎప్పుడు నా కోసం నా సంతోషం కోసం మా అమ్మ వాళ్ళ కోసమో మా చెల్లెల కోసమో మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఆలోచించలా నా మైండ్లో అట్లా అడప్ట్ అయిపోయింది నాకు ప్లేయింగ్ కాస్ట్ నాకు చూద్దాం అంత నేను అడప్ట్ అయిపోయినా ఎప్పుడు కాస్ 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 నాకు కాల్సిన డబ్బులు కాదు ఆట ఉండాలి నాకు నేను చూస్తాను ఇంత నాకు కాల్సి అట్లా నా జీవితం ఇవాళ నాశనం అయిపోయింది ఈ ప్లేయింగ్ కాస్ట్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు 10 మందికి మోహన్ చేయాలా యాడ్ చూసినా బ్యాడ్ నేమ్ వాడేది స్పీడ్ అక్కడతారు అంటే ఎంత నేను 100 కోట్లు సంపాదించిన నాకు ప్రయోజనం ఉంటుంది దీంట్లో అంటే వాల్యూ లేని లైఫ్ అనమాట. 10 మందిలో నేను మంచిగా గొప్పగా బతకాలంటే ఇట్లా కాదు ఏదైనా బిజినెస్ చేయాలా లేకపోతే చదువుకోవడంలో అట్లయితే నేను చేయగలను ఇది బ్యాడ్ వే. ఇంతవరకు ఒక అంత ఒక 2 కోట్లు సంపాదించంట అంతా వేస్ట్ అయిపోయింది డబ్బులు బెట్టింగ్లో ముంచడము బయట బయట వాళ్ళు ప్లస్ వచ్చి ఇంకా ఎక్కువ పారేయడము. నేను బస్ ఎక్కితే 500 పారేసాను ప్రతిరోజు మీరు ఆలోచించండి ప్రతిరోజు నేను బస్ ఎక్కితే ఇక్కడ టికెట్ ఇచ్చామని చేంజ్ సార్ట్లో వదిలేసాను అందరూ చెప్తాను ఎత్తుకోని కావాల్సిన బారే నా నీ కాలని తీసుకొని చెప్తాను ఎందుకు ఊరికే వాళ్ళంతా నాకు చెప్పుకోవాలి నా గురించి నా అదే నా హాబీ. నా హాబీ ఏమంటే అందరూ నా గురించి చెప్పుకోవాలి నా 10 మంది నా గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు బస్సులో ఎంత సేపు నేను వాళ్ళ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా 500 పారేస్తే వాడే అందులో 500 పారేసాడు తిట్టుకుంటారంతా నాకు అనవసరం వాళ్ళ నా గురించి మాట్లాడుకోవాలంతే నాకు కావాల్సింది.